మనల్ని బలి చేస్తా ఉంటే నా ఉద్దేశంలో రెడ్డి అంటే ప్రజల్ని కాపాడేవాడు కాని ప్రజల్ని దోచేవాడు కాదు. రెడ్డి అనేది కులం కాదు, రెడ్డి అనేది ప్రజల రక్షకుడని రెడ్డికి సంకేతం. ఎందుకంటే నిన్న మొన్న ఒక పెద్ద ఎంపీ ఒకరు ఈ మధ్యన మీటింగ్ లో మాట్లాడుతూ ఉంటే ఆయన నాకు ఒకటే చెప్పారు. ఎందుకన్నారు ఆ మాట అంటే, ఏ మూలకెళ్ళినా కులాల ప్రస్తావన ఎక్కువైపోయింది, కుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఆయన ప్రస్తుత ఎంపీ కూడా ఆయన మాట్లాడుతా కుల రాజకీయాలు అయిపోయినాయి. ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య అంటే ఆయన కులం తెలియదు మనకి, కానీ రాను రాను ప్రతి ఒక్క కులం అంటే ఎంతసేపు మనకి సంబంధించిన వాడే మంత్రి, మనకు సంబంధించిన వాడే ముఖ్యమంత్రి అయితేనే మనకి న్యాయం జరుగుద్ది, లేకపోతే న్యాయం జరగదంటే మరి కుల ప్రస్తావనలు కుల రాజకీయాలు రాకుండా ఏం జరుగుతాయి? కుల రాజకీయాలు కాదు, కులాల ఐక్యతతోటి రాజకీయం చేయాలి. కులాలను విడతీసి కాదు రాజకీయం చేయాల్సింది, కులాలను కలిపి రాజకీయం చేయాలి. అదే జనసేన రాజకీయం, జనసేన చేయబోయేది చేస్తున్నది. ఎప్పుడు కూడా ఆయన ఇంకొక మాట అన్నారు, మీరంటే నాకు ఇష్టం, కాటమరాయుడు సినిమా కాదు అత్తారింటికి దారిలో కాటమరాయుడు పాట చూశాయని చెప్తా ఉన్నారు. కాటమరాయుడా కదిరి నరసింహుడా అంటే ఆ కాటమరాయుడు ఎవరని చెప్పైనా రీసెర్చ్ చేస్తే పద్దెనిమిది దొరకలేదంట. కానీ ఆ కాటమరాయుడు గురించి ఎక్కడో అమెరికాలో ఆంధ్ర తెలంగాణ గురించి ఒక పిహెచ్డీ స్కాలర్ రీసెర్చ్ చేస్తా, కాటమరాయుడు ఎవరు అంటే రాయలసీమ నుంచి ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తి కాటమరాయుడు, గొర్రెలను మేపుకునే వ్యక్తి కాటమరాయుడు. అలాంటిది కాటమరాయుడు నెల్లూరు రాజుల మీద అక్కడ నెల్లూరు జిల్లాకు పోయి అక్కడ తన గొర్రెలను మేపుకోవడానికి పోతే, శిస్తు కట్టి మేపుకోవడానికి పోతే, ఆయన ఏదో శిక్షించబోచ్చినపాటి తప్పు జరిగితే ఆయన మొత్తాన్ని సర్వనాశనం చేయబోతే కాటమరాయుడిని ఒక రాజ్యాధినేత మీద అత్యంత సామాన్యుడు, గొర్రెల్ని తోలుకునే ఒక సామాన్యుడు, ఒక కాటమరాయుడు రాజులకు ఎదురు తిరిగాడు, వాళ్ళ మతం అనిచాడు కాటమరాయుడు. ఆ కాటమరాయుడు పుట్టింది మన కర్నూలు జిల్లాలోనే.